కొల్లరి సరస్సుకు వరద పోటెత్తడంతో ఆక్వా రైతులకు తీవ్ర నష్టాన్ని మిగుల్చుతోంది. ఎగువ నుంచి భారీగా వస్తున్నటువంటి వరద నీరు చేపల చెరువులను ముంచెత్తోంది. దీంతో లక్షల విలువ చేసే మత్స్య సంపద కొల్లేరు పాలవుతోంది. ముంపు మరింత పెరిగే అవకాశం ఉండటంతో చెరువుల్లోని చేపలు ముందుగానే పట్టేస్తున్నారు రైతులు. ఇప్పటికే వందలాది ఎకరాల్లో చేపల చెరువులు నీట మునగడంతో కొల్లేరు పరివాహక ప్రాంత రైతుల్లో ఆందోళన ఎక్కువవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ మల్లికార్జున అందిస్తారు. కొల్లేరు సరస్సుకు ఎగువ నుంచి ముంచుకొస్తున్నటువంటి వరదతోటి ఆక్వా రైతులకు తీవ్ర నష్టం జరుగుతోంది. గతంలో లేనంత విధంగా వరద నీరు కొల్లేరుకు రావడంతో చేపల చెరువులన్నీ కూడా ముంపు బారిన పడుతున్నాయి. దీంతో చేపలు పెంచేటటువంటి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఇంకా చెరువులు ముంపు బారిన పడేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తుగానే చేపల పట్టుబడి చేసి వాటిని వచ్చిన కాడికి అమ్ముకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చాలా చోట్ల చెరువులకు గండ్లు పడి ఆ చేపలన్నీ కూడా కొల్లేరు పాలవుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ముందుగానే పట్టుబడి పడుతున్నారు. ప్రస్తుతం ఒక చెరువుకి గండు పడినటువంటి నేపథ్యంలో ఆ చేపలన్నీ కూడా బయటికి వెళ్లకుండా వలల ద్వారా ఆపి వాటిని ఒడ్డుకు చేరుస్తున్నారు. చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో వీటిని బయటికి తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు ఒక కాలువ ద్వారా పడవల్లో చేపలన్నింటినీ పట్టుకుని వాటిని ఇక్కడ ఒడ్డుకు చేర్చి వాటన్నింటినీ కూడా మార్కెట్కి పంపేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇదే తరహాలో కొన్ని వందల ఎకరాల్లో కొల్లేరు ప్రాంతంలో చేపల చెరువులు ముంపు బారిన పడ్డాయి. వాటితో ఇక్కడ రైతులకు ఈసారి నష్టం చాలా ఎక్కువగా ఉంది. చేపలతో పాటు రొయ్యల చెరువులు కూడా పరిస్థితి ఇదే రకంగా ఉంది. మళ్లీ వర్షం పడి ఎగువ నుంచి వరద పెరిగితే ఇంకా ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి చేపల చెరువులు ముంపు బారిన పడేటటువంటి అవకాశం ఉంది. దీంతో తీవ్ర నష్టం జరుగుతుంది. అయితే ఇక్కడ కొంతమంది అంటే ఈ లోకల్ గా ఉండేటటువంటి రైతులందరూ కూడా ముందస్తు పెట్టుబడులు చేస్తున్నారు. మరి ఇప్పటికీ ఒక 5,000 ఎకరాల వరకు కూడా చేపల చెరువులు మునిగాయనేటటువంటి విషయాన్ని స్థానికులు స్పష్టం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంకా నష్టం పెరగకముందే చేపలు పెద్ద సైజు కాకముందే వాటిని పట్టేసి మార్కెట్కి పంపిస్తున్నటువంటి పరిస్థితి, లేదా ఇంకొక నెల రోజుల పాటు అయినా ఇంకా వీటికి మేతలు వేసి పెద్ద సైజు మరింత సైజు పెరిగే వరకు కూడా ఉంచేవాళ్ళు. వరి పంట నష్టపోతే ఒక 15-30 వేల వరకు కూడా నష్టం ఉంటుంది. కానీ చేపల చెరువులు కనుక ఇలాంటి నష్టం జరిగితే అది బాగా లక్షల్లో ఉంటుంది అనేటటువంటి విషయాన్ని వీళ్ళందరూ కూడా స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరి శ్రీనివాస్, మల్లికార్జున, కొల్లేరు ప్రాంతం.